గతంలో మనం చూసుకుంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మహిళా నేతలు రోజా గారు కావచ్చు ఎవరైనా కానీ ఇతర పార్టీలో ఇటువంటి చర్యలు జరిగినప్పుడు కానీ ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు కానీ వెంటనే స్పందించేవాళ్ళు చాలా అంటే ఒక పార్టీ అధ్యక్షుడిని కూడా తిట్టేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు ఇప్పటి వరకు ఒక మహిళ గురించి అన్యాయం జరిగింది మాధవ్ గారి విషయంలో రోజా మాట్లాడాలి మాట్లాడే మహిళ మాట్లాడితే ప్రోగ్రామ్ కూడా మహిళలకు అన్యాయం జరిగితే ప్రోగ్రామ్ కూడా టీవీలో చేస్తాను కదా ఇప్పుడు మాట్లాడారమ్మ వాళ్ళు అన్నీ విడిచేసినారు వాళ్ళు ఇలా సిగ్గు శరం మానవ అభిమానం అన్నీ విడిచేసి ఉంది ఏమన్నా అనండి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు తిడతారు వాళ్ళు వాగుతారు వాళ్ళు బూతులు మాట్లాడతారు బూతులు చేస్తారు వాళ్ళు ఇంకోళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు చేస్తే వాళ్ళ హక్కు కింద ఫీల్ అవుతారు మమ్మల్ని ప్రజలు గెలిపించారు మా ఇష్టం మీరు ఇష్టం వచ్చి చేయండి మీరు ఇష్టం వచ్చిన విధంగా నడుచుకోండి అని గెలిపించారు మమ్మల్ని 150 సీట్లు అందుకే ఇచ్చారు మా ఇష్టానికి ఇష్టారాజ్యంగా బతకడం కోసం ఇచ్చారు అనే ఫీల్ అవుతున్నారు వాళ్ళు 150 సీట్లు ఇచ్చింది చంద్రబాబు మీద వ్యతిరేకతతోటి చంద్రబాబు చేసిన తప్పిదాల వల్ల నీకు ఇచ్చారు దాన్ని వాడుకుంటానికి అదేదో విచ్చలవిడిగా తిరగమని విచ్చలవిడిగా పరిగెత్తకండి మీ ఇష్టం వచ్చిన చేష్టలు చేయండి అని ఇచ్చారు అన్నట్టు ఉంది అందుకని చెప్పాను మొదట్లో చెప్పాను వీళ్ళు కామ క్రోధ మద మాత్సర్యాలనే ఒక చట్రంలో ఉన్నారు ఆ దాంట్లోనే బతుకుతున్నారు దాంట్లో నడుస్తున్నారు ప్రభుత్వాన్ని అలాగే నడుపుతారు అందుకని ఈ ఈ లక్షణాలే కనబడతాయి ఒక స్త్రీకి స్త్రీవాదం కన్నా పార్టీ ఎక్కువైంది అనుకోవచ్చు మనం అంతే అంతే ఇవాళ రాజకీయాలు అలాగే ఉంది అదే గతంలో అయితే ఇలాంటి దానికి ఆ పార్టీలో ఉండే స్త్రీ గొంతెత్తేది పార్టీ పార్టీనే స్త్రీ స్త్రీనే నా సాటి స్త్రీకి ఇలా తోటి ఇలాగనేది అంగీకరించడం అని ఎత్తేది ఇవాళ ఈ రోజుల్లో అది ఎక్కడ ఉంది లేదు మరో వేరే వాళ్ళు చేస్తేనే ఆ స్త్రీ మహిళా వాదం మన మన వాళ్ళు చేస్తే మళ్ళీ ఆ వాదం లేదు అవకాశవాదం తప్పితే మహిళావాదం ఉండదు స్త్రీవాదం ఉండదు స్త్రీవాదం బయట వాళ్ళు చేస్తే ఇప్పుడు ఒక అధిక ఒక ఎంపీ అవ్వచ్చు ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు సార్ నిరూపితమైతే సస్పెండ్ చేయొచ్చు పార్లమెంటు సభ్యత్వం కూడా రద్దు చేయొచ్చు పార్లమెంట్లో సభ్య ఇక్కడ పార్టీలు సభ్యత్వం రద్దు చేయొచ్చు అన్ని పొజిషన్స్ నుంచి కెన్ బి రిమూవ్ మొత్తం చేయొచ్చు కానీ మళ్ళీ తర్వాత పోటీ చేసే అవకాశం ఉంది అంత పోటీ చేస్తుంది అంటే అది బహుశా శిక్ష పడితే శిక్ష ఎలాంటి శిక్ష పడితే దాన్ని బట్టి ఉంటుంది ఒక్కోసారి కోర్టులు ఇలాంటి వాటి మీద 6 ఏళ్ళు రాజకీయాల్లో ప్రవేశించకూడదని కూడా ఉండొచ్చు అలాంటి శిక్షలు కూడా ఉన్నాయి అది ఆ పడే శిక్షను బట్టి ఉంటుంది మళ్ళీ ఎలక్షన్ వస్తే శిక్ష పడింది అనుకోండి 2-3 ఏళ్ళు లేదా 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు రాజకీయాల్లో ప్రజా జీవితంలోకి రాకూడదు అన్నానుకోండి అయిపోయింది అది రావచ్చు లేదంటే కోర్టుకు జైలు పంపించడం ఏ శిక్ష పడే ప్రజల ముందు పరాభవమే కదా ఆ పరాభవం కావాలి అది జరగాలి ఇలాంటి వాళ్ళకి ఆ పరాభవం జరిగితే ఆ తలదించుకునే పరిస్థితి తీసుకువస్తే కానీ ఈ ఆగడాలాగూ రేపు ఇంకొకడు కూడా వీళ్ళని ఇలా చేసినప్పుడు కూడా మనం సమర్థిస్తే మరొకడు తయారవుతాడు ఆయన ఏం చేయలేదుగా మనం ఏం చేస్తాడు అంబటికి మంత్రి పదవి ఇచ్చాడు కదా ఈయనేమి ఆ ఎంపీని ఏమి అనలేదు కదా మనం అతను ఏం చేస్తాడని వాడు రేచిపోతాడు అది జగన్ జగన్ కన్నా జగన్ ముందు ఉంటాడు అనే మాటలు మాట్లాడటం సినిమా డైలాగులు మాట్లాడటం కాదు కదా రియల్గా చూపించాలి వాడు అంటే ఇటువంటి సంఘటనలు సామాన్యుల్లో జరిగినప్పుడు చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది కానీ ఒక ప్రభుత్వ అధికారులు కావచ్చు ఒక రాజకీయ రంగంలో కావచ్చు ఎందుకు నిర్లక్ష్య ధోరణి కొనసాగుతుంది నిర్లక్ష్య ధోరణి అంటే ఇదే చెప్తున్నానే ఆ ప్రభుత్వానికి కానీ మన ఆ పార్టీకి కానీ ఒక నీతి నియమం నిజాయితీ ఉంటే వస్తుంది నీతి నిజాయితీలను తిరోధకాలు ఇచ్చారు పార్టీలు ఎంత నీతి నిజాయితీలు ఇవన్నిటికీ తిలోదకాలు ఇచ్చేశారు బాధ్యత పరువు మర్యాద అనే డిస్టర్లోంచి తీసేశారు అందుకని చూస్తున్నాం కదా ఎన్ని ముట్టికాయలు ఏమి చలనం లేదు దొన్నపోతు వాన కురుస్తున్నట్టే కోర్టు తిట్టినా ప్రతిపక్షాలు తిట్టినా ప్రజలు తిట్టినా దొన్నపోతు మీద వాన కురుస్తున్నట్టే ఈ చలనం అంటే అన్నీ తీసి పక్కన పెట్టేశారు ట్విట్టర్లో వాటిలో అడబగోలు మాటలు మాట్లాడటం కానీ మనకి నిజం ఇంత స్వచ్ఛందంగా కనిపిస్తున్నప్పుడు కోర్టులే యాక్షన్ తీసుకోవచ్చు కదా డైరెక్ట్ శిక్షకి రాజకీయ రంగం అంటే రాజకీయాలకి ఇన్వాల్వ్ చేయకుండా కోర్టు యాక్షన్ తీసుకోవచ్చు కదా సుబోటో కోర్టు ఇప్పుడు కూడా పోలీస్కి ఒక కేసు ఫైల్ అవ్వాలి ఎవరన్నా
ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. అప్పుడు ఆ బాధితురాలైనా ఫైల్ చేయాలి, ఎవరో ఒకళ్ళు కేసు ఫైల్ చేయాలి. ఫైల్ చేస్తే వాళ్ళు కోర్టుకి వెళ్తుంది, లేదు ఆ ఫైల్ ఎవరైనా కోర్టులో కూడా సుమోటో కేసు కింద ఎవరైనా ఇవ్వాలి, అది ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి. అది అది కూడా జరుగుతుంది. ఎవరో ఎఫ్ఐఆర్ ఒకటి ఫైల్ చేశారు అన్నారు, అవి కూడా వస్తాయి. అది పబ్లిక్ కోర్టు ఎందుకు తానంతట తాను దూరలేదు, తానంతట తాను దూరలేదు. ఇప్పుడు ఏ చిన్న విషయం తీసుకున్నా ఒక రాజకీయ పార్టీకి సంబంధించి అపోనెంట్ పార్టీలు ఎదిరిస్తున్నాయి, మా వాగ్వాదాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నాకు అక్కడ తప్పు కనబడుతున్నప్పుడు ప్రతి దాంట్లో తిట్టడాల్లో అరుచుకోవడాల్లో ముందుండే అపోనెంట్ పార్టీ మీరు అన్నట్టు ఇందుకు ఇక్కడ ఎందుకు లేదు? సుమోటో కేసు కింద కావచ్చు, మీరు అన్నట్టు ఇంకోటి కావచ్చు, ఎందుకు వెళ్ళకపోతున్నారు? ఫైల్ చేశారు కూడా, కేసులు ఫైల్ చేశారు. మా పార్టీ వాళ్ళు మిగతా వాళ్ళు కూడా చాలామంది ఫైల్ చేశారు. ఫైల్ చేశారు, అది జరుగుతుంది ఖచ్చితంగా. కదా ఇమీడియట్గా బాధితురాలు కూడా కావాలి కదా. ఇప్పుడు నేను ఫైల్ చేస్తాను వెళ్ళి గబ్బుకొని, బాధితురాలు యొక్క కన్ఫర్మేషన్ లేకపోతే బాధితురాలు వద్దండి నా బతుకున్నాను అన్నది. ఇప్పుడు కేసు అన్నప్పుడు బాధితురాలు అమ్మడి కూడా రావాలి కదా, అమ్మాయి కూడా రావాల్సింది. అమ్మాయి చాలా విషయాల్లో ఇక్కడ ఏంటంటే ఆడపిల్ల ఏది జరిగితే జరిగిపోయిన నన్ను బయటికి లాకండి, నన్ను వద్దు, నేను బయటికి నేను భయపడతారు. ఎందుకంటే వాళ్ళు ఇవాడు ఎవరో అమ్మాయి ఎవరో తెలియదు. రేపు కేసు అంటే మరి అమ్మాయి తెలియాల్సి వస్తుంది కదా, అమ్మాయి లేకుండా నేను వెళ్ళి మా కేసు వేయలేస్తే రా, అక్కడ సమస్య వస్తుంది వాళ్ళ జీవితాలు. మనం కూడా ఏంటంటే పాప 5 తారాలకు ఇంకా అమ్మాయిని బదార్పాలు చేయటం, ఓ ఈ అమ్మాయినా వాడు మాట్లాడింది అని అమ్మాయి ఇంకా తప్పుడు చూపుతూ మిగతా వాళ్ళు చూడాల్సి రావడం చూస్తాం. ఈ పరిస్థితి కల్పించకూడదు. అందుకనే కొంచెం ఇలాంటి వాటిల్లో ఆచితూచి వెళ్ళేది. గౌకులు మనం తొందరపడి వేసినా కూడా ఆ పిల్ల జీవితాన్ని ఇబ్బంది పెట్టినాడు. వీడు చేసి జరిగిన తప్పు చాలక, జరిగిన ఇబ్బంది పడిన ఇబ్బంది చాలక, మళ్ళీ కోర్టు అంటూ ఈ అమ్మాయి ఎవరు పలానా డీటెయిల్స్ బయటికి రావడం, ఆ ఫోటోలు అవి మళ్ళీ ఒక బయటికి రావడం, గోరంట్ల మాట్లాడింది ఈ అమ్మాయితోటే, తన నగ్న దృశ్యం చూపించింది ఈ అమ్మాయికి, ఇవన్నీ కూడా వస్తాయి. అవన్నీ అమ్మాయికి బాధాకరంగా ఉంటుంది ఆ పిల్లకి. అందుకని ఆ అమ్మాయో ఆవిడో బాధాకరమైన పరిస్థితి. అందుకని ఇవన్నీ కొన్ని అలా ఉంటాయి.